రాయలసీమ రత్నాలసీమగా మార్చాలన్నదే తన లక్ష్యమన్నారు ఏపీసీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న బాబు ప్రాణం ఉన్నంత వరకు సీమకు అన్యాయం జరగనివ్వమన్నారు. జన్మభూమితో పాటు ఫామ్ పౌండ్స్ ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. విజయవాడ నుంచి కడప చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు చేరుకున్న సీఎం చంద్రబాబుకు జనం నిరాజనం పట్టారు. గోస్వాడ మండలం దేవకుంట్ల జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. పంట పొలాల్లో కుంటలను ఏర్పాటు చేసుకునే కార్యక్రమం పంట సంజీవనిని ప్రారంభించారు. 576 కోట్లతో 100,000 పంట కుంటలను ఏర్పాటు చేయనున్నారు. పంట సంజీవని ద్వారా 1 ఎకరా పంట కూడా ఎండిపోకుండా కాపాడతామన్నారు సీఎం. నంద్యాలను దేశానికే విత్తన కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. జన్మభూమి సందర్భంగా ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు బాబు. గతంలో పాలించిన వాళ్లు పందికొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు దోపిడీలు చేసిన వారి వల్లే రాయలసీమ వెనుకబాటుకు గురైందన్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు నిద్రపోకుండా నేను పనిచేస్తా. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 12 కోట్లతో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత తుక్కిలి మండలంలో జరిగిన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. పత్తికొండలోనూ జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతిపక్ష సభ్యులు కొందరు అసెంబ్లీలో చిల్లరగా ప్రవర్తించారని, సభ్యత లేకుండా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. తాను అలాగే ప్రవర్తిస్తే అసెంబ్లీ రణరంగంగా మారేదన్నారు బాబు. 35 ఏళ్ళు నడుగుతున్నా, ఎప్పుడైనా సరే నా మీద ఎక్కడన్నా కానీ తప్పుడు సమాచారం వచ్చిందని అడుగుతున్నా. నేను క్యారెక్టర్ మెయింటైన్ చేశా, విశ్వసనీయత మెయింటైన్ చేశా. ఎవరున్నా నేమీ చేయలేకపోయారు. దానికి కారణం నేను నమ్ముకున్నది నా శ్రమ, నేను నమ్ముకున్నది నా క్రమశిక్షణ. నేను పద్ధతి ప్రకారం ఉంటే ఎవడు ఏమీ చేయలేడనే ఉద్దేశంతో అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారం ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఏమీ చేయలేకపోయారు. రాత్రి పత్తికొండలోనే బస చేసిన బాబు అర్ధరాత్రి వరకు రివ్యూలు జరిపారు.